హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే నేను మీకు చేపల పులుసు చేయడం చూపిస్తున్నానండి. అది కూడా చాలా అంటే చాలా ఈజీగా. ఫస్ట్ అయితే మనం ఫిష్ తెచ్చుకుని చాలా నీట్గా కడుక్కోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఆనియన్స్ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి, అల్లం కూడా. తర్వాత మిక్సీ జార్ తీసుకోవాలి. తీసుకుని అల్లం, అలాగే వెల్లుల్లి, లవంగాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లాలిక్కాయలు, ఒక 4 లాలిక్కాయలు తీసుకుని ఆనియన్స్ అవన్నీ వేసుకుని మిక్సీ జార్ మూత క్లోజ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలి గిన్నెలో వాటర్ వేసుకుని. ఇది నానిలోపు మనం మిక్సీ చేసుకుని పేస్ట్ పక్కన పెట్టుకోవాలి, ఆనియన్ పేస్ట్. చూడండి విధంగా. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోవాలి. అందులోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే ఫిష్ కాబట్టి ఆయిల్ ఎక్కువ ఉండాలండి, లేదంటే చేపలు నీచు స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మనకి మంచిగా పచ్చి వాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, అప్పుడే మనకి చేపల పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం పసుపు వేసుకోవాలి, అంటే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకుని దానిని బాగా కలపాలి. మనం త్వరగా అయిపోవాలని హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, అది పచ్చి పచ్చిగా ఉండి మనకి టేస్ట్ అనేది బాగుండదు. ఇప్పుడు పచ్చిమిర్చి, అలాగే 1 టమాటో, నేనైతే ఒక పెద్ద టమాటో తీసుకున్నానండి, ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే కారం, 2 టేబుల్ స్పూన్స్ కారం తీసుకోవాలండి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే బాగుంటుంది. చేపల పులుసు కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి, లేదంటే చప్పచప్పగా బాగుండదు. అంతా బాగా ఫ్రై అవ్వాలండి. మనకి మసాలా ఎంత బాగా ఫ్రై అయితే మనకి నాన్ వెజ్ అనేది అంత టేస్ట్ బాగుంటుంది. మనం కంగారు పడకపోతే టేస్ట్ బాగుండదు. 1½ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, అది మీ టేస్ట్ని బట్టి. నేనైతే 1½ స్పూన్ వేసాను. ఇప్పుడు దాన్ని బాగా కలుపుకుని కొత్తిమీర వేసుకుని, కొత్తిమీర కూడా మసాలాలో వేసుకుని అది కొంచెం ఫ్రై అయితే బాగుంటుందండి. మసాలాతో పాటు నేను వేరే మసాలా పౌడర్ అది ఏమీ యూజ్ చేయనండి, ఎందుకంటే వేసిన దాల్చిన చెక్క అవే సరిపోతాయి. కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. మసాలా అంతా మనకి మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడైతే మనం కొంచెం వాటర్ వేసుకుని కొంచెం లూజ్గా ఉండాలండి. మనం ఫిష్ పీసెస్ వేస్తాం కదా, వేసినప్పుడు మనకి ఆ ఫిష్ పీసెస్కి మసాలా అంతా పట్టాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఫిష్ పీసెస్ అన్నీ వేసుకోవాలి. వేసుకుంటే వాటికి మసాలా అంతా మంచిగా పెట్టాలి, అప్పుడు మనకి నీచు స్మెల్ అనేది పోతుంది, పోయి మంచిగా టేస్ట్ బాగుంటుంది. ఫిష్ పీసెస్ వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా. ఫస్ట్ కాబట్టి మనం గరిటతో తిప్పుకోవచ్చు, సెకండ్ టైం ఫిష్ మగ్గిపోయిన తర్వాత గరిటె పెట్టకూడదండి, పెడితే అవి విడిపోతాయి. ప్లేట్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తే చూడండి, మనకి మసాలాలోంచి వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్ అంతా కొంచెం ఇంకిపోయే వరకు ఉంచుకోవాలి. ఆ మసాలా అంతా మనకి ఫిష్ పీసెస్కి పడుతుంది అప్పుడు. ఇప్పుడైతే మనం చింతపండు పులుసు తీసుకున్నాం కదండి ఇందాక, ఆ చింతపండు పులుసు వేసుకోవాలి. మరీ పలచగా వేసుకోకూడదండి, అంటే ఇటు బాగా పలచగా కాకుండా ఇటు చిక్కగా కాకుండా మీడియంగా ఉంటే ఉడికేటప్పటికి మనకి బ్యాలెన్స్ అయిపోతుందండి. ఇప్పుడైతే మనం కొత్తిమీర వేసుకుని మూత పెట్టుకుని క్లోజ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా పైన జలకు మూత పెట్టుకుని క్లోజ్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉందండి. చూడండి, మనకి గ్రేవీ ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు, మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. నేనైతే ఆఫ్ చేస్తానండి. చూడండి ఈ విధంగా ఉంది కదా, ఇప్పుడు వేడిగా ఉన్న వల్ల అలా ఉంది, చల్లారిపోతే చిక్కబడిపోతుందండి. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఎంత చిక్కబడిందో.
మనకి దగ్గరగా ఇగురు ఇగురు టైప్ వచ్చేస్తుందండి. చిక్కబండి చాలా బాగుంది కదండి, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. దీంతోపాటు నేను ఫిష్ ఎగ్ ఉంటుంది కదండి, అది ఫ్రై చేశాను మా పాపకి ఇష్టం అని చెప్పి. ఇది చాలా ప్రోటీన్ అండి. అలాగే ఫిష్ పీసెస్ కూడా 3 పీసెస్ ఫ్రై చేశాను మా పాప కోసం, దానికి చాలా ఇష్టం అందుకని చేశానండి. ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చిందా, నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.